हाय फ्रेंड्स दादापू मन वीडियो फॉलो अये मेंबर्स दादापू मन दर रीसेंट ब्लाउज पैटर्न अवेलेबल उन्नाई पैटर्न प्रोसेस एलाने वीडियो चूदा इपड़े मन की ఒక బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఒక సైజ్ ని తీసుకున్నాము అంటే దానిలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ పీస్ హ్యాండ్ పీస్ ఇంతవరకు మొత్తం ఒక సెట్ లాగా వస్తుంది దీనిలో ఒక చార్ట్ లో మొత్తం సైజెస్ ఏంటి అనేది కూడా వస్తుంది ఈ చార్ట్ లో ఇచ్చిన సైజెస్ ప్లస్ ఎక్స్ట్రా ఖర్చులు కూడా కలిపి ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ ప్యాటర్న్ వేసి కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఈ షీట్ లో ఏదైతే ఉందో సైజెస్ ఈ సైజెస్ తోటి మనకి బ్లౌజ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇలా మొత్తం ఒక సెట్ ఒక సైజ్ బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి దాదాపుగా మనకి కొందరు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుందాము అనుకునే వాళ్ళు ఆల్్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ చేసేవారు ఎవరికైనా సరే బయటికి వర్క్ చేయాలి అన్నా సరే ఈ ప్యాటర్న్స్ వేసేసి చాలా ఈజీగా జస్ట్ ప్యాటర్న్ వేసేసామా ఖర్చులు కూడా ఎలాగో యాడ్ అయ్యొస్తుంది కాబట్టి ప్యాటర్న్స్ వేసేసామా మార్క్ చేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకుందామా అన్నట్లుగా చాలా ఈజీగా అయితే ఈ ప్యాటర్న్ తో మనకి బ్లౌజ్ రెడీ అవుతుంది ఇది వచ్చేసి ఎవరమైనా సరే మనకి ఇంట్లో అంటే మన బ్లౌజ్ ని మనం స్టిచ్ చేసుకోవాలి మంచి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న బ్లౌజ్ అయితే కుదురుతుందో లేదో లేదంటే బయట ఇచ్చేద్దాంలే అనుకునే అవసరం లేకుండా ఈ ప్యాటర్న్స్ ఉంటే మనం చాలా తక్కువ టైం లో బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవచ్చు లేదు బయటికి వర్క్ చేయాలి అనుకున్నట్లయితే ఇదే ప్యాటర్న్ ని వేసేసి మన దగ్గరికి వచ్చే బ్లౌజ్ నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకున్నాము అంటే నడుం లూజ్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్ ఈ ప్యాటర్న్ ని వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది మన ఈ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మన ఛానల్ ఫస్ట్ నుంచి కూడా నడుం లూజ్ ఆధారంగానే మనకి మొత్తం బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అంతా వస్తుంది అదే విధంగా మొత్తం నడుం లూజ్ ఆధారంగానే మనకి ఈ ప్యాటర్న్ అయితే రెడీ అయ్యి వస్తుంది అలానే ఫస్ట్ నుంచి వచ్చే కటింగ్ ప్రాసెస్ తో పాటుగా చిన్న చిన్న మార్పులు అంటే అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట చిన్న చిన్న మార్పులు చేసి ఎక్కడ ఏ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తున్నారు ఆ మిస్టేక్స్ ఏమేంటివి వాటిని ఎక్కడ సవరించొచ్చు ఎక్కడ సరి చేస్తే బ్లౌజ్ ఇంకా నీట్ గా వస్తుంది అనేవి చిన్న పాటి మార్పులు చాలా ఎక్కువగా చిన్న చిన్న మార్పులు అన్ని చేసిన తర్వాత రెడీ అయిన ప్యాటర్న్ అన్నమాట ఇది అలానే బ్లౌజ్ లో మనకి షేప్ బెల్ట్ పార్ట్ కూడా మొత్తం అంతా వేస్ట్ లూజ్ తీయకుండా ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ వేసిన తర్వాత ఎంతైతే సైజ్ వస్తుందో ఆ సైజ్ ప్రకారంగా మనకి షేప్ బెల్ట్ పార్ట్ అయితే వస్తుంది ఇక షేప్ బెల్ట్ పీస్ ను కూడా మనకి ఎటువంటి కట్టింగ్స్ అవసరం లేకుండా జస్ట్ మొత్తం డాట్ అంతా వేసిన తర్వాత ఈ బెల్ట్ ని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు ఏ మాత్రం శ్రమ పడే అవసరం లేకుండా జస్ట్ ఈ ప్యాటర్న్ ని వేసేసుకున్నామా కట్ చేసుకున్నామా నార్మల్ గా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా మనకి మొత్తం ప్యాటర్న్స్ అన్ని కూడా నడుం లూజ్ ఆధారంగానే వస్తుంది మనకు వచ్చేటప్పటికి సైజెస్ 28 సైజ్ నుంచి ఉంటుందండి అంటే నడుం లూజ్ 28 సైజ్ నుంచి మీరు ప్యాటర్న్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నడుం లూజ్ ఆధారంగానే ప్యాటర్న్ అయితే తీసుకోండి 28 అంటే ఒకవేళ మీకు 26-27 సైజ్ వచ్చింది అంటే కనుక 28 ప్యాటర్న్ ని తీసుకొని కొంచెం లూజ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది 30 సైజ్కి అయితే కనుక 29 నడుం లూజ్ ఉన్నా 30 తీసుకోండి అంటే నెక్స్ట్ నెంబర్ ఉన్న సైజ్ ప్యాటర్న్ మాత్రమే తీసుకోండి అప్పుడు మీకు టైట్ అవ్వకుండా నీట్గా వస్తుంది 29 ఉంటే 30 తీసుకోండి 30 ఉన్నా కూడా మనం 30 తీసేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం మనకి 28, 30, 32, 34, 36, 38, 40 సైజుల్లో మనకి బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇలా మొత్తం అన్ని 35 వచ్చింది అంటే 36 నెంబర్ ప్యాటర్న్ తీసుకోండి 37 వస్తే 38 నెంబర్ ప్యాటర్న్ తీసుకోవాలి ఇలా మొత్తం అన్ని మనకి 7 సైజులు వస్తుంది 7 సైజులు అంటే ఇది వచ్చేసి ఒక సెట్ ఇలా మొత్తం 7 సైజులు వచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్స్ దీనితో పాటుగా ఒక సైజుకి మనకి ఎల్బో హ్యాండ్ కూడా వస్తుంది 34 సైజుకి ఇలా ఎల్బో హ్యాండ్ కూడా వచ్చేస్తుంది దీంతో పాటుగా మనం ఈ ప్యాటర్న్స్ ను వేసుకున్న తర్వాత అంటే తీసుకున్నాము దీన్ని ఎలా వేసుకోవాలి ఎలా కట్ చేయాలి అనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక క్యూఆర్ కోడ్ రూపంలో వస్తుంది ఇలా ఒక షీట్ అయితే వస్తుంది దీనిలో క్యూఆర్ కోడ్స్ కనిపిస్తున్నాయి కదా వీట్లని స్కాన్ చేసేసి మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్స్ ని ఎలా వేసుకోవాలి అనేది ఒక వీడియో వస్తుంది అదేవిధంగా ప్యాటర్న్స్ ని వేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఆది బ్లౌజ్ వచ్చింది అంటే దానికి తగ్గట్టుగా ఎలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలంటే నెక్ డీప్ తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే ఎలా బ్యాక్ హైట్ పొడవు ఎక్కువ తక్కువ మనకి నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎలా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ పొడవులు నెక్స్ ఇలా బ్లౌజ్లో హ్యాండ్ పొడవులు చిన్న చిన్నవి మార్పులు చేసుకోవాలి అంటే ఇదే ప్యాటర్న్ యూజ్ చేసి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఎలా మార్పులు చేసుకోవాలి అనేది కూడా మొత్తం 2 వీడియోస్ రూపంలో వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి ఆ వీడియోలు చూస్తే ఒకసారి చూసారంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం కూడా
वीडियो चूसा तरवा पैटर्न एवं उन्यो अभी वेसे चला अंत चाल ईजी चाल तक टाइम में मन ब्लौज स्टिच दीचेटपड़ी मन की मोतम सैजेस अला एलो हाँ अला क्यूआर को मोतम अभी कल सैटा वस्तु इदे मन की फुल सैट वी अंत सैजेस प्लस एलो हाँ प्लस क्यूआर को मोतम इला पैके दीनी ओरिजिनल प्राइस मन की 2100 पड़ती इप्पुडु प्रेजेंट प्री बुकिंग आफर अंटे मोत्तम साइजेस अन्नी कल 999 की मात्रमे वच्चेस्तुंदी 999 रूपीस प्लस शिपिंग 70 रूपीस पड़ती इदी कूडा मन की प्री बुकिंग्स स्टार्ट अय्यायंडि अंटे ई रोजु मंडे कदा मंडे नुंची नेक्स्ट वच्चे संडे वरकु ई रोजु सोमवारं नुंची नेक्स्ट वच्चे आदिवारं वरकु मीरु प्री बुकिंग अयिते चेसुकोवच्चु प्री बुकिंग चेसुकुन्न वाळ्ळकि मात्रमे 999 प्लस शिपिंग 70 रूपीस की वस्तुंदि अला कादु अंटे ई वीक लो बुक चेसुकुंटे नेक्स्ट वीक लो मीकु पैटर्न्स अयिते वस्तायि अला कादु माकु अन्नि रोजुलु 1 वीक वरकु वेट चेयलेमंडि माकु वेंटने पैटर्न्स कावाली अनुकुन्नट्लयिते गनुक ई फुल सेट वच्चेसि मनकि 1249 प्लस शिपिंग 70 रूपीस अयिते पडुतुंदि वेंटने पैटर्न्स कावाली अनुकुंटे वेंटने मीरु आर्डर चेसुकोनि तीसुकोवच्चु अला कादु ई वीक लो एलागो आफर उंदि काबट्टि ई वीक लो प्री बुकिंग चेसुकुंटामंडि नेक्स्ट वीक मेमु पैटर्न्स तीसुकुंटामु अनुकुन्नट्लयिते गनुक मीकु नच्चिनट्लुगा नेक्स्ट वीक पैटर्न्स वच्चेलागा प्री बुकिंग अयिते చేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ టైం గనక మనం లాంచింగ్ ఆఫర్ చూసారు కానీ ఆర్డర్ చేసుకుందాము అనుకునే లోపు మిస్ అయిపోయాము అనుకున్నట్లయితే గనక వెంటనే ప్రీ బుకింగ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్ కి ఈ ప్యాటర్న్స్ ని అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫుల్ సైజ్ 7 సైజెస్ సెట్ వస్తుంది అలానే ఒకవేళ మీకు గనక సింగిల్ సైజ్ కావాలి అనుకున్నట్లయితే ఏ ఒక సైజ్ అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ సైజ్ ఆర్డర్ చేసుకోవాలి అంటే 299 ప్లస్ షిప్పింగ్ 70 రూపాయలు పడుతుంది అదే విధంగా రెండు సైజ్ नचिन ये रे सैजुलना सर आर्डर चुस्कुस्तु रे सैजुलेटपड़ी मन की 499 अंत 499 रूपये प्लस शिपिंग 70 रूपी पड़ती अदे विधा मन की 28 40 सैजु मोतम सैटला वस्तुवे ब्लौज सैज इंका सैज अई 42 సైజ్ అయినట్లయితే గనక 42 సైజ్ కూడా అంటే నడుము లోజు 42 సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఒకవేళ మీకు గనక పెద్ద సైజ్ కావాలి అనుకున్నా సరే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఇకపోతే ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్స్ అన్ని ప్రిపేర్ చేయడానికి అంటే కట్టింగ్ ప్రాసెస్ ప్యాకింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ చేయడానికి అయితే కొంతమంది Members కూడా జాబ్ అవకాశం ఉండండి ఒకవేళ మీరు గనక వినకొండ సరౌండింగ్స్ లో ఉన్నట్లయితే జాబ్ అవకాశం కావాలి అనుకుంటే ఒకసారి నేను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వినకొండ సరౌండింగ్స్ లో ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది వినకొండలో అదే విధంగా వినకొండ సరౌండింగ్స్ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది మనకి బేసిక్ టైలరింగ్ అంటే కటింగ్ జస్ట్ ఐడియా ఉన్నా సరే చాలా ఈజీగా ఈ ప్యాటర్న్స్ అంటే ప్యాటర్న్స్ ని కటింగ్ అలానే ప్యాకింగ్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు గనక ఈ సరౌండింగ్స్ లో ఉండి జాబ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే విధంగా ఈ ప్యాటర్న్స్ ని గనక మీరు బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు లేదు అంటే గనక డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వొచ్చు అలానే ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనే మొత్తం డీటెయల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అదే విధంగా కామెంట్స్ లో కూడా పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీకు గనక ఈ ప్యాటర్న్స్ ని కావాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు।